ధర్మపీఠ ప్రేక్షకులకి నమస్కారం. మన భారత పార్లమెంట్లో నేటి బీజేపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది. అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఈ మహిళా బిల్లు అమల్లోకి వచ్చింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. ఇలాంటి తరుణంలో మహిళలందరూ తమ రాజకీయంగా ఉన్నటువంటి అవకాశాలను ఢిల్లీ స్థాయిలో రిజర్వేషన్ల ద్వారా అత్యధికంగా పొందడం కోసం ఎదురు చూస్తున్న తరుణం గత 30 ఏళ్ల పోరాటానికి నెటితో తెరబడబోతుంది. నిజానికి ఈ బిల్లు రావడంతో ఇప్పటికిప్పుడేమీ ఢిల్లీ స్థాయిలో మనకి మహిళలకు రిజర్వేషన్లు ఏమీ కల్పించబోవడం లేదు. కాకపోతే డీలిమిటేషన్ జరిగిన తర్వాత అంటే 2026 సంవత్సరం తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అమల్లోకి వచ్చేటువంటి ఈ ప్రస్తుత బిల్లు ప్రకారం ఉంది. ఇలాంటి తరుణంలో ఏది ఏమైనా మహిళలకి ఒక మంచి శుభవార్త, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో పెద్ద వార్త. అటువంటి సందర్భంలో మనకి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ తరపున మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి శ్రీమతి రోజారాణి గారితో మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గృహానికి వచ్చేసాము. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఈ మహిళా బిల్లు చట్టం కాబోతుంది, ఇలాంటి తరుణంలో మహిళలుగా మహిళలు ఏమి ఓకేనా ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు, మీకు ఏం ఫలితాలు ఈ బిల్లు ద్వారా దక్కుతాయని భావిస్తున్నారు? యాక్చువల్గా ఏదైతే 27 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని చెప్పేసి అమలు కావడం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా గర్వించదగినటువంటి విషయం అండి. అంతేకాకుండా రాజకీయాల్లో అంటే చట్టసభల్లో ఇలాంటి రిజర్వేషన్ తీసుకురావడం అనేది నిజంగా మాకు ఒక వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనుకోవాలి. అన్నీ ఇవాళ రోజున చూస్తే ఒక ఐటీలో కావచ్చు, టీచింగ్ ఫీల్డ్లో కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, రకరకాల సెక్టార్స్లో దేనికి పురుషులకి తక్కువ కాదు అనేసి మహిళలు నిరూపించుకుంటూనే ఉన్నారు. అదే తరుణంలో చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ని తీసుకొచ్చి ఒక విధంగా మాకు ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఒక విధంగా చూస్తే ఇప్పుడు 27 సంవత్సరాలు అంటే గత ఇది 1996లోనే యాక్చువల్గా వాజ్పేయి గారి ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వారా ఇది బిల్లు తీసుకురావడం జరిగింది అండి. కానీ తర్వాత దీన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళి అప్లికబుల్ చేయించేటువంటి ఇది మేము నోచుకోలేదు. కాకపోతే ఇది గత 27 సంవత్సరాల నుండి నలుగుతూనే ఉంది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మోడీ గారికి మళ్ళీ లెటర్ తీసుకెళ్ళడం, దాన్ని మోడీ గారు నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పి దాన్ని కాస్త మొన్న 19th కొత్త ఏదైతే పార్లమెంటు భవనం కొత్తగా మళ్ళీ ఓపెన్ చేశారో దానిలోనే మొన్న 21st థర్స్డే దీనికి అప్రూవల్ రావడం అనేది నిజంగా మేము మహిళలందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం అండి. చట్టసభల్లో కూడా మాకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఇక నుండి మేము దీనిలో కూడా మేమేంటో నిరూపించుకునేటువంటి ఒక సందర్భాన్ని మాకు క్రియేట్ చేశారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మేమందరం కూడా ఫీల్ అవుతూ ఉన్నామండి. మేము అనుకోవట్లేదండి ఒకటి 1/3కి మేము పరిమితం అవ్వాలి అని మేము అనుకోవట్లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. అట్లీస్ట్ ఒక 33% అంటే 1/3ని ఇప్పటికి మనం అందిపుచ్చుకోగలిగాము. ముందు ముందు ఏంటంటే ఎన్నో మార్పులు రావచ్చు, ఎన్నో పరిణామాలు చోటు చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న ప్రభుత్వమే పర్మనెంట్ కాదు కదా, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రావచ్చు, ఆ నెక్స్ట్ గవర్నమెంట్ రావచ్చు. ఈ మేము ఏవైతే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ఉంటామో ఆ క్రమంలో మమ్మల్ని ప్రోత్సహించే దిశగా 33% కాస్త మీరు అన్నట్టు 2026కి 50% కూడా అవ్వచ్చేమో. రాష్ట్రపతి గారు దాన్ని 50% అప్లికబుల్ చేయొచ్చేమో ఎవరికి తెలుసండి. డెఫినెట్గా అండి, ఎందుకు అంటే ఇది 1/3 అంటే 33% కేంద్రంలో ఇది రాకముందే ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వం ఏదైతే ఉందో మా గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేసి చూపించారు ముందే. ఇది అప్రూవల్ రాకముందే గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుండి కూడా ఒక మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మా మహిళా పక్షపాతి అనేసి మా సీఎం గారిని మేము చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అన్ని రకాలుగా
మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే ఎలక్షన్ లో డెఫినెట్ గా ఏంటంటే ఇప్పటికి ఆల్్రెడీ 33% మన చైర్మన్ పొజిషన్స్ కూడా 56 మెంబర్స్ కి ఇచ్చేసి గౌరవించారు అదే విధంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్ గా మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ మహిళలకే పెద్దపీట వేస్తారు డెఫినెట్ గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు మా ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్ లో అని చెప్పేసి మేము మహిళలందరం కూడా గాఢంగా నమ్ముతా ఉన్నామండి సరే భవిష్యత్తులో మీరు 50% వస్తుందేమో అని ఆశావాహంతో ఉన్నారు అవును మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం మహిళల కోసమే వారు సృష్టిస్తున్నారు అని చెప్పేటువంటి మీ ప్రభుత్వంలో మరి రిజర్వేషన్లతో ఆగకుండా రిజర్వేషన్లకి సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో మహిళలకి 50% రిజర్వేషన్ని అమలు చేస్తారని మీరు భావిస్తున్నారా రేపు 2024లో జరగబోయేటువంటి ఈ కేంద్ర స్థాయి అంటే జనరల్ ఎలక్షన్స్ అంటాం మనం సాధారణ ఎన్నికలుగా చెప్తాము అటు ఎమ్మెల్యేలకి మరియు ఎంపీలకి శాసనసభకి పార్లమెంటుకి జరిగే రెండింటికి మీరు 50% రిజర్వేషన్ మీ పార్టీ కల్పిస్తుంది అంటే కేంద్ర చట్టంతో సంబంధం లేకుండా కేంద్ర చట్టంతో సంబంధం లేకుండా మీ పార్టీ పెద్దలే మీ మహిళలకి టికెట్లు ఇచ్చేసి నుంచోపెడతారని మీరు ఆశిస్తున్నారా డెఫినెట్గా అండి ఎందుకంటే ఇది 1/3 అంటే 33% కేంద్రంలో ఇది రాకముందే ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వం ఏదైతే ఉందో మా గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేసి చూపించారు ముందే ఇది అప్రూవల్ రాకముందే గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుండి కూడా ఒక మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది మా మహిళా పక్షపాతి అనేసి మా సీఎం గారిని మేము చెప్పుకోవచ్చండి ఎందుకంటే అన్ని రకాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ 33% మన చైర్మన్ పొజిషన్స్ కూడా 56 మెంబర్స్కి ఇచ్చేసి గౌరవించారు అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ మహిళలకే పెద్దపీట వేస్తారు డెఫినెట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు మా ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్లో అని చెప్పేసి మేము మహిళలందరం కూడా గాఢంగా నమ్ముతా ఉన్నామండి అదే క్రమంలో మన రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిని మనం ఊహించుకోవచ్చా వై నాట్ విల్ సీ అట్లయితే ఆ క్రమంలో ముందు వరుసలో ఎవరుంటారు అనుకుంటున్నారు మీరు ముందు వరుసలో ఎవరుంటాము అనేది చెప్పలేమండి ఎందుకు అంటే చూద్దాము అన్నాను కానీ ఉంటారు అని నేను అనలేదు కదా సో మేబీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరనేది అయితే చెప్పలేము ముఖ్యమంత్రి అనేది ఎందుకు కాకూడదు అనేది మాత్రమే నేను చెప్పాను రాజకీయ ప్రవేశం ఉందండి ఎంతోమంది టాలెంటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఉన్నారు కానీ ఏమవుతుందంటే అది ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఫ్యామిలీలో ఒక హస్బెండ్ కావచ్చు ఫాదర్ కావచ్చు అలాగే రకరకాల రీజన్స్ కావచ్చు అండి దానివల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన అట్లీస్ట్ 33% రిజర్వేషన్ ఉంది ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇంకా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా అవకాశం లేదు అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేనేమి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి రాలేదు నేను టెక్నికల్గా నేను నా కెరీరు నా బిజినెస్లు నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఒక ఐటీ ప్రొఫెషనల్ని బట్ అయినా కానీ నేను వచ్చాను అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సర్వీస్ మోటోతో నేను దీనిలోకి వచ్చాను ఇది నేను ఒక వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఎవరం కూడా రాజకీయాల్లోకి రావండి ఒక ఏదో ఒక సేవ చేయాలి ఒక సర్వీస్ చేయాలి అనే ఒక మోటోతో మాత్రమే పొలిటికల్గా అంటే జెంట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదండి లేడీస్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను ఒక సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో మాత్రమే ఒక లేడీ ముందడుగు వేసి రాజకీయాల్లోకి వస్తుంది అని అయితే నేను గట్టిగా చెప్పగలను దానికి పెద్ద ఉదాహరణ నేను ఏదేమైనా మీరు ఒక మహిళగా ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే బాగుండు అనేటువంటి మీ ఆశాభావాన్ని మేము స్వాగతిస్తున్నామండి అయితే ఇప్పుడు మహిళలకి రాజకీయ ప్రవేశం లేదంటారా లేకపోతే ఉన్నది సరిపోవటం లేదంటారా మీ అభిప్రాయం రాజకీయ ప్రవేశం ఉందండి ఎంతోమంది టాలెంటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఉన్నారు
కానీ ఏమవుతుందంటే అది ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఫ్యామిలీలో ఒక హస్బెండ్ కావచ్చు ఫాదర్ కావచ్చు అలాగే కొన్ని రకరకాల రీజన్స్ కావచ్చుండి దాని వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన అట్లీస్ట్ 33% రిజర్వేషన్ ఉంది ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇంకా కొంతమంది బయటికి వచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా అవకాశం లేదు అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అన్నే తీసుకోండి నేనేమి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి రాలేదు నేను టెక్నికల్ గా నేను నా కెరీర్ నా బిజినెస్ లు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని ఒక ఐటీ ప్రొఫెషనల్ ని బట్ అయినా గానీ నేను వచ్చాను అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సర్వీస్ మోటో తో నేను దీనిలోకి వచ్చాను ఇది నేను ఒక వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఎవరం కూడా రాజకీయాల్లోకి రావండి ఒక ఏదో ఒక సేవ చేయాలి ఒక సర్వీస్ చేయాలి అనే ఒక మోటోతో మాత్రమే పొలిటికల్ గా అంటే జెంట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదండి లేడీస్ గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నాను ఒక సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో మాత్రమే ఒక లేడీ ముందడుగు వేసి రాజకీయాల్లోకి వస్తుంది అని అయితే నేను గట్టిగా చెప్పగలను దానికి పెద్ద ఉదాహరణ నేను మీ సంగతి పక్కన పెట్టండి మీరైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటివరకైతే కనుక ఎలాంటి అధికారాన్ని అందుకోలేదు దురదృష్టవశాత్తు కానీ చాలామంది మహిళలు ఇప్పటికే ఎన్నో అవకాశాలు తీసుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు గెలుపొందారు పదవి అయిపోయిన తర్వాత అధికారం దూరం అవ్వగానే మళ్ళీ కుటుంబానికి వారి ఇంటికి పరిమితం అయిపోయినటువంటి సంఘటనలు మీరు ఎన్నో చూస్తున్నారు మరి సేవ అని చెప్తున్నారు అధికారం మాయమైపోగానే మనుషులు మహిళలు మాయమైపోతున్నారు దీనిపై మీ స్పందన మహిళలు మాయమైపోతున్నారని అయితే నేను దానికి నేను ఖండిస్తానండి ఎందుకంటే ఒక 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 జాబ్ అనేది ఒక వర్క్ అనేది వాళ్ళు చేసిన తర్వాత మేబీ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి అది కనిపించట్లేదు కానీ ఎంతోమందిని నేను చూస్తూ ఉన్నాను వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తూనే ఉంటారు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉంటుందండి వాళ్ళేమీ ఐడియల్గా కొంత వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఐడియల్గా ఇంట్లో కూర్చోలేరు కూర్చునే ప్రసక్తి కూడా కాదు ఇట్స్ అ కైండ్ ఆఫ్ జర్నీ అది జర్నీ సాగుతూనే ఉంటుందండి పబ్లిసిటీ ఉన్నంతకాలం అది వెలుగులో ఉంటుంది పబ్లిసిటీ లేకపోతే అది బ్యాక్డోర్లో ఉంటుంది అంతే రాజకీయాల్లోకి వచ్చిన ఏ మహిళ కూడా ఇంటికి పరిమితం కావట్లేదు సమాజంలోనే పోరాడుతూనే ఉంటుంది అని చెప్తారు అంతే కదా పోరాడుతూనే ఉంటారండి ఓకే మరి ఒక మహిళగా మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీరు కొనసాగుతున్నారు ఎంతో బిజీగా ఉండేటువంటి మీరు మరి భవిష్యత్తులో ఈ రాజకీయ అధికారం కోసం మీరు కూడా యుద్ధం చేస్తున్నారు మరి అటు వ్యాపారాన్ని ఇటు రాజకీయాన్ని మీరు ఏ విధంగా సమతుల్యం చేసుకోగలుగుతారు ఆల్రెడీ గత 3 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నానండి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్గా నేను పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక డేలో కొంత టైం నా ప్రొఫెషన్కి పెట్టుకుంటాను అంటే నా కెరీర్ లైక్ నా బిజినెస్లు కావచ్చు నా జాబ్స్ ఏవైతే ఉన్నాయో కొంత పార్ట్ దానికి టైంలో కొంత నేను పాలిటిక్స్కి నేను స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా ఈ రెండు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాను ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ అలా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ముఖ్యమంత్రిగా ప్రవేశించాక ఎన్నికలు బాగా ఖరీదైపోయినాయి ఎక్కువగా కోటీశ్వరులు అయితేనే కోటీశ్వరులు కాదండి మల్టీ మిలియన్లు అయితేనే ఈ ఎన్నికల్లో మనం రాణించగలుగుతామనేటువంటి ఒక విమర్శ ఉంది అంటే కోటాను కోట్లు డబ్బు కలిగిన వారికి సూట్ కేసులు తీసుకెళ్లిన వారికి వారికి అర్హతలు ఉంటాయి టికెట్లు దక్కుతాయి అధికారం దక్కుతుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది ఆ విమర్శని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు పబ్లిక్ ఒక అపోహ మాత్రమే అది ఒక ప్రోపగాండా అని మాత్రమే నేను అంటా ఉంటాను ఎంతోమంది మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలని తీసుకోండి ఎమ్మెల్యేలని తీసుకోండి డైరెక్ట్గా వాళ్ళకి క్యాపబిలిటీ వాళ్ళ టాలెంట్ని గుర్తించి ముఖ్యమంత్రి గారే మొత్తం చూసుకొని వాళ్ళని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ రోజున ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు మల్టీ మిలియనర్స్ని వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళకి పదవులు దక్కుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది మాత్రం అది ఒక అపోహ అని నేనైతే దీన్ని ఖండిస్తూ ఉన్నానండి టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహిస్తూనే ఉన్నారు సో అంటే మీ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి అధికారాన్ని సంపూర్ణంగా కట్టబెట్టారని మీరు విశ్వసిస్తున్నారా 100% అండి టాలెంట్ ఉన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది గైడెన్స్ ఉంది కరెక్ట్గా అప్రోచ్ ఇది జస్ట్ గైడ్ చేస్తారంతే ఇల్ డూ లైక్ దిస్ అని అంతేగాని వాళ్ళని కట్టడి చేసి ఇలాగే చెయ్యి అని చెప్పేసి వాళ్ళకేదో మీరు అన్నట్టు అలంకారప్రాయంగా ఇచ్చారు అలంకారప్రాయంగా వాళ్ళని కూర్చోబెట్టారు అనే దానికైతే నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నానండి మరి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పూర్తికాలం 5 సంవత్సరాలు పనిచేస్తుంటే మహిళగా నియమింపబడ్డటువంటి
నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా నియమింపబడ్డారో వారు ఎందుకొని కేవలం 2.5 సంవత్సరాలకే తొలగింపబడ్డారు 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్ అని స్ప్లిట్ చేసి రెండు రకాలుగా అవకాశాలు ఇవ్వడానికి ముందస్తుగానే అందరికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రకారమే 2.5 ఇయర్స్ కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఆఫ్టర్ ద 2.5 ఇయర్స్ మరికొంతమందిని కూడా ఆ పొజిషన్స్లోకి ఇన్వైట్ చేయడం జరిగింది.